వెల్కమ్ టు నావటి ఇండియా. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో ఆడబాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ దంత వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఆడబాలా రత్నప్రసాద్ ఆధ్వర్యంలో దంత వైద్యులు అడ్డాల సత్యనారాయణ, సతీష్, సువర్ణరాజు, రఘురామ్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాపిరాజు, బుద్ధ రాజు, సత్యనారాయణ రాజు, ఎస్ శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, ఆడబాల సత్యనారాయణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 6వ తారీఖున దంత వైద్య దినోత్సవం సందర్భంగా బోర్డ్స్ క్లబ్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లైన్ ఆడబాల రత్నప్రసాదరావు గారు, అలాగే మా గురువులు, మా సహచరులు అయిన మా డాక్టర్స్కి వీరందరి ఆధ్వర్యంలో మమ్మల్ని ఘనంగా సన్మానించడం జరిగింది. కాకినాడ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వేదపాక సతీష్, అలాగే కార్యదర్శి డాక్టర్ సువర్ణ రాజు, అలాగే కోశాధికారి మరియు సిడిహెచ్ ఏపీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రఘురామ్ గారికి నాకు కూడా ఇవాళ సన్మానం జరిగింది. మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మార్చి 6వ తారీఖున జాతీయ దంత వైద్య దినోత్సవం జరుపుకుంటాం. సో ఈ సందర్భంగా దంత వైద్య రంగం ఎంతో ఇంప్రూవ్ అయింది, ఎంతో అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా అంటే అందరూ కూడా దంతాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా మేము ఇంతకుముందే వివరించాం. దంతాల పట్ల శ్రద్ధ వహిస్తే శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో మరొకసారి ఈ సందర్భంగా మా అందరికి సన్మానం చేస్తుంది కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ. థ్యాంక్ యూ.